నందికొట్కూరు పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్సిపి 12వ ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణ కొట్కూరు మరియు నందికొట్కూరులలో వైఎస్ఆర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్థర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన లక్ష్యాలు ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల కోసం వైఎస్ జగన్ వైసీపీ పార్టీని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచర్ల రఘురామయ్య, వైసీపీ నాయకులు సర్వోత్తమ రెడ్డి, రఘునాథ రెడ్డి, కాజా మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన యొక్క ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు బాగుండాలి అనేటువంటి ప్రతి ఒక్కరిని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క అమ్మదాతను ప్రతి ఒక్క స్త్రీలను అందరినీ గుర్తుపెట్టుకొని ఎవరికి ఎంత బడ్జెట్ కేటాయించాలనో అందరూ మెచ్చేలా అందరికి నచ్చేలా ఆ యొక్క బడ్జెట్ ను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క కార్యకర్తకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తూ మరి ఒకసారి మన 12వ మన వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు 1000 రోజుల పరిపాలన దీని గురించి మీకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ అందరికి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.